బస్సు ఛార్జీల పెంపుపై బెజవాడ వాసులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం తమపై భారం మోపడం సరికాదంటున్నారు. బెజవాడలో జనం ఏమంటున్నారో మా ప్రతినిధి వివరిస్తారు. ఛార్జీలు ఈ రోజు నుంచి అమలవుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్నాం. మొత్తం అన్ని సర్వీసుల మీద దాదాపుగా ఛార్జీల ధరలను అయితే పెంచుతూ ఏపీ ప్రభుత్వం 3 రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వాటిని అమలు ఈ రోజు నుండి కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం పల్లె వెలుగు సంబంధించి కిలోమీటర్ 10 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులకు 20 పైసలు చొప్పున, అల్ట్రా డెలక్స్కి సూపర్ లగ్జరీకి కూడా 20 పైసలు చొప్పున అయితే కిలోమీటర్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అమరావతికి, గరుడకి, ఇంద్ర ఈ బస్సులకి సంబంధించి 10 పైసలు కిలోమీటర్ చొప్పున పెంచుతూ కూడా అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఛార్జీలు పెరిగినాయని ఇవాళ అమల్లోకి వస్తున్నాయి, ఎలా చూస్తున్నారండి ఛార్జీల పెంపుకు సంబంధించి? యాక్చువల్గా రేట్లు పెంచమని చెప్పారు డైరెక్ట్ ప్రభుత్వం, ఇంకొకటి పెంచడం ఒక విధంగా ప్రజలకు ఇబ్బంది అండి. అంటే ఎంత తేడా వస్తుందండి? రెగ్యులర్గా మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎంత తేడా వస్తుంది ఈ ఛార్జీల పెంపు వల్ల? ఎంత పెరిగింది ఇంకా క్లియర్గా తెలియదండి, చూడాలి. ఇప్పుడే ఫస్ట్ టైం వివరించడం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచడం అనేది కరెక్ట్ కాదు సార్. అంటే ఆర్టీసీకి నష్టం వస్తుంది, దానిలో భాగంగానే పెంచుతున్నామని కూడా ప్రభుత్వం ప్రకటించారు. మరి వాళ్ళే ఆర్టీసీని ఆ ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ఛార్జీలు పెంచమని చెప్పేసి ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ అయినాక మరి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. 2 రోజులు పెంచకుండా ఉంటేనే బాగుంటుంది. ఎలా చూస్తారు సార్ ఛార్జీలు పెంపు? ఇంత పెంచడం అనేది దారుణం అండి. కిలోమీటర్కి 20 పైసలు లగ్జరీ సూపర్ లగ్జరీకి అల్ట్రా డీలర్కి దీనికి పెంచడం అనేది చాలా దారుణం. అది మామూలుగా అయితే 10 పైసలు పల్లెవేలుగా అన్నాడు, దాన్ని ఒక 5 పైసలు ఇదో 10 పైసలు పెంచుకుంటే సరిపోద్ది. అలాంటిది 20 పైసలు పెంచడం అనేది చాలా దారుణం. వాళ్ళు అనేది ఏంటంటే కేవలం ఇంతవరకు ఒక 5 ఏళ్ళ నుంచి ఛార్జీలు పెంచలేదు, డీజిల్ రేట్లు కూడా పెరిగినా కూడా మేము ఛార్జీలు పెంచలేదు. కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చుకొని పని పాట లేని నా కొడుకులు అందరికీ కూడా 10,000, 15,000, 20,000 ఇచ్చుకొని 50 ఇళ్ళు తిరిగి 8,000 రూపాయలు ఈ నెల, 5,000 ముందు, తర్వాత 8,000 జనవరి నుంచి లేదా మార్చి నుంచి 10,000 అంటున్నారు. ఏం పని ఉంది? 50 ఇళ్ళు వాళ్ళు తిరిగేది మధ్యాహ్నం నుంచి ఇంకో పని చేసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎవరైనా సరే వెళితే ఏమవుతుంది? ఇలాగే దోలు తీరుతుంది. ఇప్పుడు కిలోమీటర్కి 20 పైసలు అంటే 70 కిలోమీటర్లు అండి, 15 రూపాయలు పెరుగుద్ది. అదేమన్నా సబ్బా ఆర్టీసీ విలీనం ఓకే బాగానే ఉంది, నష్టాలు నడుస్తుంది, నష్టాలు ఎందుకు వస్తున్నాయని చూసుకోవాలా, కంపర్దీకరించుకోవాలి. టీఏలు, డిఏలు, ఎన్హాన్స్మెంట్లు, శాలరీ ఎన్హాన్స్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి, ప్రతి వాడికి కావాల్సిందే బతుకు తెరుగు కోసం. అట్లాంటిది ఎక్కడ నష్టం జరుగుతుంది, ఏది ఎట్లా ఆక్యుపెన్సీ పెంచుకోవాలి అనేది ఆలోచించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటే దిట్ ఈస్ టూ మచ్ అనమాట. అంటే సార్ వాళ్ళు అనేది కూడా ఈ 20 పైసలు 10 పైసలు అనేది సామాన్యులకు చాలా తక్కువ భారం అంట కాదంటారా? ఎంతమంది ఉన్నారు సామాన్యులు, ఎంతమంది జర్నీ చేసే వాళ్ళు ఉన్నారండి? విజయవాడ బస్టాండ్ నుంచి రోజు 10 లక్షల మంది 15 లక్షల మంది వెళ్తున్నారు. ఒక లాంగ్ జర్నీ వాళ్ళకే పెంచామంటే లాంగ్ జర్నీ వాళ్ళు మనుషులు కదా, ఇంకా షార్ట్ జర్నీలే చేసుకోవాలా? పనుల మీద వెళ్ళరా? నేనేమన్నాడు ఆయన టోల్ ప్లాజాలో ఆమె ఫీజు కట్టడానికి వెళ్ళిందట, స్కూటీకి టోల్ ప్లాజా ఫీజు వసూలు చేస్తున్నారా లేదా కూడా తెలియదు సీఎం ఆయన, మనమే మాట్లాడతాం. ఇంకా వినియోగదారులు కూడా కొంతవరకు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు, ఆక్యుపెన్సీ పెంచుకోవడం, నష్టాల నుండి బయటపడటానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి తప్ప ఈ విధంగా ఛార్జీలు పెంపు అయితే సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కెమెరా పర్సన్ రవితే శ్రీకాంత్, ఎన్టీవీ విజయవాడ నుంచి.